ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా రాయమన్నావు కానీ నాకు సాధ్యమవుతుందా అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తారు అదే సమయానికి భగవాన్ గోశాల పోతూ ఆ వైభవం చూచి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు ఈశ్వరునికి ఇచ్చిన హారతి పల్లెం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూది నుదుటను ధరిస్తూ అప్పకు పిల్లై అడక్కుం అంటే తండ్రికి బిడ్డ అనుకువా అని మెల్లగా అన్నారు భగవాన్ ఆ మాటలనేటప్పుడు భక్తి పారవశ్యం వల్ల శ్రీవారి కంఠం వృద్ధమైంది అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణ భక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది భగవాన్ శివకుమారులు స్కందాస సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుతున్నది శరీరదారులు అందరూ ఈశ్వరుని బిడ్డలే కనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరునకు అనిగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తోంది మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము ఏదో నీవు రాయమంటావే కానీ ఈ రమణీయ వాణిని ఏమని రాయగలను ఎంతని వినతింపగలను వాక్కులే రుక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో రాశాను గ్రహింపగల మీద సంపన్నులుండాలి కానీ ఇక వాక్కనెలా చూపు నడత నడక పడక ఉచ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవే నాకు అవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా భగవాన్ మీద భారం వేసి ఉడతా భక్తి అన్నట్లు ఏదో తోచింది రాస్తాను మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి